వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను తేజస్విని బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ బిచ్చూరు రైతు సునీల్ వినూత్న ప్రయోగం పశువుల నుంచి రక్షణకు కొత్త పరికరం రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి ఎన్నికలు రామ్ప్రసాద్ అధ్యక్షునిగా నూతన సభ్యులు నాణ్యత లోపించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రాణాలకు ప్రమాదం అంటున్న దాసోజు మంచిర్యాల జిల్లాలో నిషేధిత పొగాకు స్వాధీనం ఇద్దరు దుండగులను అరెస్ట్ చేసిన పోలీసులు ఇక డీటెయల్స్ చూస్తే నిర్మల్ జిల్లా బయన్సల్ మండలంలోని బిజ్జూరు గ్రామానికి చెందిన రైతు సునీల్ వినూత్న ఆలోచన చేశారు తన శనగ పంటను అడవి జంతువులు పక్షుల బారి నుండి రక్షించుకునేందుకు పాత వస్తువులతో ఒక పరికరాన్ని తయారు చేసుకున్నాడు పాత ఫ్యాన్ రెక్కల్ని ఒక కర్రకు అమర్చి దాని వెనుక భాగంలో ప్లేట్లను ఏర్పాటు చేశాడు ఫ్యాన్ రెక్కలకు దారం సహాయంతో ఒక పాడైన చిన్న తాళాన్ని వేలాడదీశాడు ఫ్యాన్ గాలికి తిరుగుతూ కింద ఉన్న ప్లేట్లకు తగలడంతో దాని చప్పుడుకి అడవి జంతువులు పక్షులు తన పంట దరిదాపుల్లోకి రావని రైతు చెప్పాడు జిల్లా బోయన్పల్లి మండల కేంద్రంలో ఈ రోజు పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు అధ్యక్షునిగా భీమనాథిని రామ్ప్రసాద్ ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో దూస శ్రీకాంత్ బిల్ల రమేష్ సిరిపురం నిఖిల్ సాగర్ పాల్గొన్నారు శ్రీ మార్కండేయ పద్మశాలి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నేడు బోయన్పల్లి గ్రామంలోని ఉన్నటువంటి పద్మశాలి యువజన సేవా సంఘ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఎన్నికల సహకరిస్తారని అదేవిధంగా ప్రతిముఖంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నాను తెలంగాణ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ మండిపడ్డారు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాన్ని స్థానికులతో కలిసి పరిశీలించారు వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యత లేకుండా కడుతున్నారని ఆరోపించారు టీఆర్ఎస్ నేతలు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇళ్లను ఇలాగే నిర్మించుకుంటారు అని ప్రశ్నించారు రమేష్ ఇప్పుడు వినండి వినండి వేణుగారు కాంట్రాక్టర్ ఏమంటాడు రమేష్ రెడ్డి అనే కాంట్రాక్టరు
నేనే కాంట్రాక్టర్ ను కానీ నేను ఇంతవరకు దాని క్వాలిటీని నేను చెక్ చేయలేదు మూడు నాలుగు నెలలు అయింది సైట్ మీదకి పోయాను ఆయన అంటున్నాడు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పక్కనున్న ప్రజలందరేమో మేము మొత్తుకుంటున్నాము ఈ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ బాగాలేదు దాని కనీసం వాటరింగ్ సరిగ్గా చేస్తలేరు అదంతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత ఈ పిల్లర్స్ అన్ని అవుట్ అయిపోతున్నాయి వంగిపోతున్నాయి అని చెప్పానంటే కూడా ఎవరు అక్కడ సైట్ ఇంజనీర్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత సైట్ ఇంజనీర్ ఆయన కాంట్రాక్టర్ ఏమో నేను రాలేదట నేను చూడలేదు అంటున్నాడు సైట్ ఇంజనీర్ లేడు ఇక్కడ మీకేమో మీరు కూడా సరిగ్గా చూడకపోతే ఈ మొత్తం కూలిపోతాయి ఇన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజల పైసలు పెట్టి కట్టే ఇండ్లు పేదోళ్ళకి ఇచ్చే ఇండ్లు ఈ పేదోడు కాబట్టి మనం భీములు సక్కగా లేకున్నా పర్లేదు కూలిపోయినా పర్లేదు అని వదిలిపెడితే ఎట్లయితుంది ఉండే ఇల్లు వందల కోట్ల రూపాయలు పబ్లిక్ సొమ్ముతో కట్టే ఇండ్లు వాడు ఇష్టం వచ్చినట్టు కడతాడు ఇక మనం నేను రానే రాలేదంటే మరి వానికెందుకు ఇవ్వాలి కాంట్రాక్ట్ వాడు ఎందుకు తీసుకుంటు కాంట్రాక్ట్ ఇక్కడ చూడండి భైసాబ చూడండి మా రమేష్ మీకు మొత్తం హలో అన్ని కాలేజీ మొత్తం ఒక్కటి దగ్గర కాదు మొత్తం అన్ని కాలేజీ బంగ్లా మధ్యలో మొత్తం కూలిపోయే పరిస్థితి ఎవరి కాంట్రాక్టర్ ఎవరు రమే ఉందా నెంబర్ ఉందా ఆయన నెంబర్ ఇవ్వచ్చు రాయింది దేశ ప్రధానికే భద్రత కరువ అని విశాఖలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకునేలా వ్యవహరించిందని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఆరోపించారు ప్రధాన రక్షణకు గాలికి వదిలేసిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు వైజాగ్ పట్టణంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అలాగే విష్ణుకుమార్ గారు విష్ణుకుమార్ రాజు గారు సురేంద్ర గారు మిగతా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ వైజాగ్లో ఈరోజు ఇక్కడికి వచ్చి ఏదైతే భారతదేశంలో ప్రధానమంత్రి పంజాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ భద్రతా నిర్లక్ష్యం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేసిందో గత వారం రోజుల నుంచి అందరం చూస్తున్నాం ఇది మన భారతదేశంలో కదా భారతీయులు అయితే ఎక్కడైతే ప్రపంచం అంతా ఉన్నారో అక్కడ కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఒక భారత ప్రధాని పంజాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉంది ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు భారత ప్రధాని అక్కడికి వస్తారని తెలిసి ఆ రూట్లో పోతారని తెలిసి అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి నిరసనగా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ రకరకాలుగా ఈ విధంగా తెలియజేయడం అప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండే ప్రభుత్వానికి తెలిసి వస్తుంది ఏ విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిపై ప్రధానికే ఈ విధంగా ఒక అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే దానికి నిరసనగా ఈ కార్యక్రమంలో ఈరోజు వైజాగ్లో పాల్గొనడం ఈ విషయం భారతదేశ పౌరులకు అందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ రావడం నిన్న రాజమండ్రిలో కాకినాడలో చేశాం అలాగే మేము తిరుపతి కడపలో కూడా వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా తెలియజేయాలని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ కూడా లేని ఒక పంజాబ్లో అది కూడా పాకిస్తాన్ బార్డర్లో ఉండే ప్లేస్లో ఏ మాదిరి చేశారంటే ఆ ప్రభుత్వం చేసిన దానికి నిర్లక్ష్యం దానికి నిరసనగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిపైన అందరూ మాట్లాడుతున్నా కానీ ఇంతవరకు సోనియా గాంధీ దీని గురించి ఏమీ మాట్లాడకుండా వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా వినాయి రాష్ట్రంలో మనం చూస్తున్నాం అసలు పోలీస్ నేను మొదటి నుంచి చెప్తున్నా దీనికి అంతటి కారణం పోలీస్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండిపోయింది వాళ్ళు పార్టీ కండువాలు వేసుకుంటారు అందుకే నేను చెప్పా కేంద్ర ప్రభుత్వం పోలీస్ పైన
చూస్తున్నారు వాళ్ళను ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థను బాగుపడతానన్న దానికి రీకాల్ చేస్తారని చెప్తాను త్వరలోనే అది జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను భారత్ కిసాన్ సంఘం మొత్తం రైతులు కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాల్సిందిగా కోరుచున్నాం వాళ్ళు కూడా స్పందించారు వారికి ధన్యవాదాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రాత్మకమైన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి ఈ రోజుతో 3 సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి ఆధ్వర్యంలో వార్షికోత్సవం నిర్వహించారు కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ చారిత్రాత్మకమైనటువంటి ఘటనని గుర్తుగా ముందుగా పెద్దల్ని కేక్ కట్ చేయవలసిందిగా కోరుతాము వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు శాసనమండలి సభ్యులు అరుణ్ గారు అదే విధంగా పూర్తి స్థాయిలో సమాచార సేకరణ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం ఈ 3648 రోజుల్లో దాదాపు 2 కోట్ల మందిని ఆయన కలవడం జరిగింది ఈ 2 కోట్ల మంది దగ్గర ఏ విధమైన సమాచారం ఆయన సేకరించాడో ప్రజలు ఆకాంక్షిస్తున్నది ఏమిటి ప్రజలు పాలకం నుంచి కోరుకుంటుంది ఏమిటి ప్రజలకు ఏమి కావాలి అనే సమాచారం పూర్తిగా ఆయన సేకరించడం అది కాక 3 ప్రాంతాల మీదుగా ఆయన తిరిగాడు రాయలసీమ దగ్గర నుంచి మొదలుపెట్టి మధ్యలో ఆంధ్ర ఉత్తరాంధ్ర వరకు మొత్తం ఈ ప్రాంతాలన్నీ తిరిగి ప్రాంతాల యొక్క సమస్యలు ఏ ప్రాంతంలో ఏ విధంగా ఉంది ఏ ప్రాంత ప్రజలు ఏ విధంగా చెప్పారు ఇవన్నీ క్షుణ్ణంగా ఆయన ఆకలింపు చేసుకున్న తర్వాత వ్యక్తులకు దగ్గరగా వెళ్ళి ఏం తాత ఏంటి పరిస్థితులు మీ ఆలోచన ఏంటి ఏమ్మా చెల్లి ఎట్లా ఉన్నారు ఏంటి మీ ఆలోచన ఏంటి అనేది ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా దగ్గర తీసుకొని సమాచారం అడిగారు సమాచారం అంతా సేకరించారు సేకరించిన తర్వాత మేము చూస్తే మొత్తం ఈ సమాచారాన్ని దగ్గర పెట్టుకొని అప్పటికి కేవలం సమాజం ఈ పాదయాత్ర ముగించే నాటికి ఎన్నికలు ఇంకా కేవలం 5 మాసాల్లోనే ఉన్నాయి ఈ 5 మాసాల్లో ఈ సమాచారం సేకరించినటువంటి సమాచారాన్ని ఒక ఎన్నికల మేనిఫెస్టో రూపంలో పెట్టుకోవాలి ఆ ఎన్నికల మేనిఫెస్టోనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో అదే ఒక బైబుల్గా అదే ఒక ఖురాన్గా అదే ఒక మన భగవద్గీతగా ఇది ఇంత పవిత్రమైన గ్రంథాలుగా నాకు నేను తరలిస్తాను ఆ గ్రంథాల్లో ఏ విధంగా నిర్వచించబడిందో అదే విధంగా నేను పరిపాలన సాధిస్తానని ఆయన తీసుకున్న ఆలోచన చిన్న విషయం కాదు నిజామాబాద్ నుండి మంచిర్యాల జిల్లాకు మినీ వ్యాన్లో నిషేధిత పొగాకును ఇద్దరు దుండగులు తరలించారు పక్కా సమాచారంతో రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకున్నారు పొగాకు విలువ 3 లక్షలు ఉంటుందని తెలిపారు వాహనాన్ని సీజ్ చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక చిలకలూరిపేటలో ఏఎంజీ వ్యవస్థాపకులు జాన్ డేవిడ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన డేవిడ్ కాదు దేవుడు అని రావు సుబ్రహ్మణ్యం అన్నారు డాక్టర్ జాన్ డేవిడ్ స్ఫూర్తితో వారి వారసులు జెస్సీ ఎస్ బర్నబాస్ అరుణ్ కుమార్ సేవా కార్యక్రమాలు కొనసాగించడం హర్షణీయమన్నారు సమత సైనిక దళ జిల్లా ఉపాధ్యక్షుడు వంజ ముత్తయ్య ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు
आयन की निवाचे कार्यक्रम में पागोने निज्ञा चाला सतोषक नवतरम पार्टी ना मैं पेदू जॉन डेविड गारी निवा अर्पे कार्यक्रम में पागे चला सतोष का उ आये चुपाले देविड अने कंटे देवड़ अंत बा आयन जॉन देवुडु चिलकलूरुपेट निजर्ग अने विषय पक्न पड़ते एड्स व्याधिग्रस्त पिल दी टीबी रोग दी अन्नार एवरते उन्नार देशव्याप्त सवाली महानुभा जॉन डेविड गारु चिलकलूरुपेट मंच नीति वस्त कल विषय में आये चुनाव कृषि अलग कृषि यहजु रू लक्षल मंद प्रजू आये सेवलू अव अला परोक्ष द्वारा देशव्याप्त सेवल चला गोप विषय मैं वारी वारस जस्टिस स्वर्णभास्कर अलागने अरुण कुमार महंती गार अंदर आये मार्ग में पयन कारण सत्यवेदम्म अम्मगारिनी स्मरिंचुकोवाल्सिन अवसर उंदी जॉन डेविड गार लांटि व्यक्ति मन मध्य लेकपोयिना आयन आशयान्नि कोनसागिंचेटुवंटि आयन वारसुलु एएंजी संस्थ एदैते उंदो एएंजी संस्थनि ई रोजु कूडा दिग्विजयंगा नडुपुतू विरालालु सेकरिंचि अनेक मंदि पेदलकु सेव चेयडं अनेदि मरिचिपोलेनटुवंटि विषयं मरवरानटुवंटि विषयं काबट्टि आये मरकसारी आये जॉन डेविड का जॉन देवड़ीजेकू सीस्क आयन की निवाड़ जनगाम जिला तरिगोपुल मंडल केन्द्र में रईत बंधु रईत बीमा वार्षिकोत्सव निर्वहिंचारु तरिगोपुल अब्दुल नागारम ग्रामालालो टीआरएस नायकुलु केसीआर चित्रपटा की क्षीराभिषेकम चेशारु रईत बंधु पेट्टुबडी सायंतो तेलंगाण रैतुलु संतोषंगा उन्नारनी पार्टी मंडल अध्यक्षुडु पिंगिली जगन्मोहन रेड्डी अधिकार प्रतिनिधि चेलिवेरु लिंगम अन्नारु ई कार्यक्रम में पीएसीएस चेयरमैन केश रेड्डी उपेंदर रेड्डी नायकुलु पाल्गोन्नारु कोऑपरेटिव चेयरमैन मरियु जिला डायरेक्टर गवर्नर उपेंद्र रेड्डी गारी अदे विधा रईत कोऑर्डिनेटर जुम्मल गारी स्थानिक एमपीटीसी मंगा गारी पार्टी पार्टी अध्यक्षुलु आरो तारीख नुंडि पदो तारीख वरकु जरुगुतुन्न ई रईत बंधु वार्षिकोत्सव संदर्भंगा ओक रोजु व्याचनतर पोटीलु ओक रोजु मुग्गुल पोटीलु निन्ननेमो कालेश्वर नीचे वाटर पीछे स्नान कार्यक्रम इवामेमो रईत वेद वेद संविधान राष्ट्र एर्पड़ तरह तेलंगाणा राष्ट्र गत प्रभुत् तपिदाल वाल रैत अनेक मंदिर आत्महत्य तेलंगाणा राष्ट्र एर्पड़ तरह मन गौरव मुख्यमंत्री चंद्रशेखर राव गार प्रवेश दलित बंधु मरी दलित बीमा पथकाल वाल रैत लाभकरमी वास्तवा चुप्वास अवसर उन्कंटे एवरना मन स्वच्छ ग्राम रैत मन कोई साहुकार वेवर यह साहुकार की मिति असल वी मत कल पट पड़े टाइम वरकू मत कल मन मिले उड़ेद का अंके गौरवनीय मुख्यमंत्री गारु आलोचन तो दलित बंधु एर्पड़ी एकरा संवसरा गौरव मुख्यमंत्री गारु आरो तारीख नीचे पदो तारीख दाका रईत बंधु वारोत्सव वारे पीप मेरे को अंदर इकड़की विचे स्थाक सर्पंच एमपीडीसी चैरम रईत बंधु कोआर्डिनेटर जिला डायरेक्टर विविध राजकीय नायक तो रैत इकड़क इवा केसीआर पालाभिषेक रईत वेद वेकू संबरा जरप जी रईत बंधु रेप पदव तारीख वरकू 50 कोट रूपये रैतल जमा काव जरूरत रईत बंधु तो रईत बीमा कल्याण लक्ष्मी
షాదీ ముబారకు మిగతా మిగతా అన్ని సంక్షేమ పథకాలు రైతులకు అందుతున్నాయి కాబట్టి ఇవాళ అందరూ సంతోషంగా రైతు వారోత్సవాలలో పాల్గొని రైతు వేదిక వద్ద సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు బుల్టిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ బిజ్జూరు రైతు సునీల్ వినూత్న ప్రయోగం పశువుల నుంచి రక్షణకు కొత్త పరికరం రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి ఎన్నికలు రామ్ప్రసాద్ అధ్యక్షునిగా నూతన సభ్యులు నాణ్యత లోపించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రాణాలకు ప్రమాదం అంటున్న దాసోజు మంచిర్యాల జిల్లాలో నిషేధిత పొగాకు స్వాధీనం ఇద్దరు దుండగులను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవి ఈరోజు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం